నిర్దేశిస్తూ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ప్రగతిశీల మండల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయా రాష్ట్ర కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, ఐపీఆర్ జిల్లా నాయకురాలు రాపా లక్ష్మి, సిహి చప్పలరాజు, ఎయిచ్సిసిటియు నాయకులు బొడుగు సత్యనారాయణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు ఎం లచ్చిబాబు మాట్లాడారు. బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలే సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం ధనబాబు, జె రాజబాబు, సిహెచ్ ముసలయ్య, టి చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం లోన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు షరతులు పెడతాదో, అలాగే జిఎస్టీ పేరుతో రాష్ట్రం నుంచి పట్టుకుపోయినటువంటి పన్నుల్ని రాష్ట్రానికి ఇవ్వడానికి ఈ మోడీ గారు రాష్ట్రం మీద ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. అది ఏంటంటే ఈ రైతాంగ మోటార్ లీడర్ ఏదైతే ఉందో ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు షరతుల విధంగా అవి పెడితేనే మీకు మీకు వచ్చే నిధులు ఇస్తామని షరతులు పెడతాయి. దీన్ని రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఖండిస్తా లేదు. ఒక పక్కన జనసేన, మరో పక్కన బీజేపీ ప్రభుత్వాలు దాడి చేస్తూ ఉన్నాయి, మరో పక్కన వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క విధానాలను కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని మొత్తం అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐక్య ఉద్యమాల ద్వారా తప్ప ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయంకరమైన విధానాలు వ్యతిరేకించవలసిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తాను. అలాగే ఎస్టీలకు ఇవ్వలేదు, అలాగే సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకంగా మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున మహిళలు కానీ దళితులు కానీ సురువ మండలాలు కూడా గురవు పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. అందుకోసం ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు పేపర్లో మనం చూస్తే హైకోర్టు కూడా ఈ ప్రభుత్వాన్ని సిఓటి పడుతున్న సరే చిక్కులేదు. ఈ పోలీసులు భయంకరమైన విధానాలకి పాల్పడుతూ ఉన్నారు. అందుకోసం ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతాం. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. పంట నష్టంపై వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు ఎన్యూమరేషన్ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించడం జరిగిందని మంత్రి కన్నబాబు తెలియజేశారు. మండల కేంద్రం కరపులో ఆయన మీడియాతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీనివల్ల పంటలు కొన్ని ప్రాంతాల్లో నష్టపోయాయి. ప్రధానంగా విశాఖపట్నం దగ్గర మొదలుకొని నెల్లూరు వరకు కొంచెం ఎక్కువ నష్టమైన పరిస్థితి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కొన్ని మంటల్లో కూడా గురైందని ప్రాథమిక సమాచారం వచ్చింది. అన్నింటినీ కూడా ఎన్యూమరేట్ చేసి తక్షణ నివేదికలు చేయాలని చెప్పి చెప్పాము. ఎక్కడ నష్టపోయినా కూడా నిబంధనల ప్రకారం ఆ రైతాంగాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి అవసరమైన సహాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఈ మొన్న లాస్ట్ మంత్ కానివ్వండి, కురిసిన భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని గోదావరి వరదలు, కృష్ణా వరదలకి పంటలు వేసి నష్టపోయారు. అవన్నీ కూడా తిరిగి రిపోయే పరిస్థితి లేదు. అలాంటి దగ్గర కంటింజెంట్ ప్లాన్ క్రియేట్ చేయమని, ప్రత్యామ్నాయ ప్రణాళిక క్రియేట్ చేయమని చెప్పాము. దాంతోపాటు ఈ ప్రణాళికతో పాటు ఎర్లీ రేపే అయితే ఇద్దరు విత్తనాలు మళ్ళీ వేసుకోవాలని కూడా, దానికి అవసరమైన ప్రత్యామ్నాయ విత్తనాలను కూడా సిద్ధం చేస్తాం. అదేవిధంగా ఉద్యాన పట్ల కూడా చాలా చోట్ల ఈ కూరగాయల తోటలు నష్టపోయి అంటారు, వాటన్నిటి కూడా ఎన్యూమరేట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 17 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని పీఠాపురం మండలం కందనాడులో బీజేపీ పీఠాపురం నియోజకవర్గ కో కన్వీనర్ గండి కొండలరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవా సప్తాహ కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం కందనాడులో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతిజ్ఞ చేసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కొండలరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాట్ల సూర్యనారాయణరాజు, పిల్లా ముత్యాలరావు, బీహెచ్పీ నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు ఈ రోజున పర్యావరణ పరిరక్షణ దినం పాటించడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడు మనం పర్యావరణం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఈ భారతదేశంలో ఒక హిందూ సాంప్రదాయంలో ఈ పర్యావరణాన్ని రక్షిస్తూ ఇటువంటి రోగాలు రాకుండా ఎంతో ముందు చూపుతో మన వేల సంవత్సరాల క్రితం మన భారతీయులు పాటించే జీవన విధానం ఈ వైరస్లు రాకుండా ఉండేది. అయితే ఈ పాశ్చాత్య పోకడల వల్ల ఈ రకమైన వైరస్లు బారిన పడుతున్నాం. మనం మన తర్వాత తరాలకి ముఖ్యంగా ఇచ్చే ఆస్తిపాస్తులు డబ్బు, వీటి కంటే మన మంచి వాతావరణం, పర్యావరణాన్ని వాళ్ళకి మనం ఇవ్వాలి.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన పాటలు ప్రతి ఒక్కరూ నడపాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్క చిట్టిబాబు పిలిపించారు. కాకినాడ సామరకొండ రోడ్ లో అంబేద్కర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. స్థానిక 38వ డివిజన్ సామర్లకోట రోడ్ కాలనీ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం మంగళవారం జరిగింది. జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్క చిట్టిబాబు, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు కవల కృష్ణమూర్తి, భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శివకుమార్, జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు కాకిలేటి రవీంద్ర తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పోరాట ఫలితాలు నేడు తామంతా అనుభవిస్తున్నామని అన్నారు. విద్యతోనే ఉన్నతి కలుగుతుందని అంబేద్కర్ నిరూపించారని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని, ఐకమత్యం లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను పాటించాలని పిలుపునిచ్చారు. సామర్లకోట రోడ్డులో నిరసించిన సంఘ పెద్దలందరూ కూడా ఘనంగా నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ శిల్పాలకాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ముందుగా సంఘ సభ్యులందరూ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియాలి. అలాగే మరి మా సిద్ధాంతుల కొండబాబు గారు, భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివగారు, సుబ్బు గారు, కాకినాడ రవీంద్ర గారు మా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగడం ఎంతో ఆనందదాయకం, శుభదాయకం. 91లోనే ఏప్రిల్ 14లో జన్మించారు 14వ సంతానం గాను బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ యొక్క ఎన్నో కష్టాలు పడ్డారు, నీటి వలన కష్టాలు పడ్డారు, చదువు వలన కష్టపడ్డారు, బండెక్కితే కష్టాలు పడ్డారు, ఆ మీటింగ్లో కూర్చుంటే కింద పరిసే విధంగా మాట్లాడుతున్న కష్టాలు పడ్డారు. ఎన్ని కష్టాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కష్టాలు తీర్చిన మహానుభావుడు మా కోసం ఉద్భవించి మా యొక్క తలరాత్రం మార్చడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రూపంగా మాకు వచ్చి మా దళితుల పట్ల ఆరాధ్య దైవంగాను మేము ఆరాధించడానికి మా కష్టాలు తీర్చే విధంగా చేసిన మహానుభావుడికి వేలాది కోటాది తదకోటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సోమలకోట రోడ్లో కోన ప్రభాకర్ ఇంకా అక్కడ కమిటీ నెంబర్స్ ఉన్నారు, ముందు నుంచి కూడా ఇక్కడ విగ్రహం పెడతామన్నా ఇక్కడ మాకు ప్లేస్ ఉంది. మంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇక్కడ మాకు తక్కువ కుటుంబాలు ఉన్నా సరే ఆయన మేము మాకు పుట్టిక కారణం అమ్మా నాన్న అయితే ఆయన తర్వాత మేము దేవుళ్ళకు పూజించేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి మాతో ఆవిష్కరించిన మా టీం అందరూ కూడా మా హృదయపూర్వక జయ భీములు, జయ భీం. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ అధ్యక్షులు దాకే వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కుక్కల వీర్రాజు, కోశాధికారి కోన ప్రభాకర్, ఉపాధ్యక్షుడు బోను సత్యనారాయణ, కమిటీ సభ్యులు, అంబేద్కర్ అభిమానులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దళిత నాయకులు సుబ్బు, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో సేవా సప్తాహం పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటిపూడి సూర్యనారాయణరాజు తెలియజేశారు. కాకినాడ నగరపాలక సంస్థ 48వ డివిజన్ పరిధి మధురా నగర్ గోకులం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా పేదలకు మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. నగర మహిళా మోర్చా అధ్యక్షురాలు గూటూరు పద్మ, పార్టీ నాయకులు చోడిశెట్టి రమేష్ బాబు, నల్లాకుల అర్జున్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి కాకినాడ నార్త్ మండల అధ్యక్షుడు గౌతు చిన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి వేటికూరు సూర్యనారాయణరాజు అతిథిగాను, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు చిరుకూరు రామ్కుమార్ విశిష్ట అతిథిగాను, సేవా సప్తాహ్ కార్యక్రమ పరిశీలకులు డాక్టర్ బీవీకే రాజ్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు సూర్యనారాయణ రాజు, రామ్కుమార్, డాక్టర్ బీవీకే రాజులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం అతిథులు, పార్టీ నాయకులు పేదలకు మాస్కులు, శానిటైజర్లు, పౌండ్లు పంపిణీ చేశారు. నరేంద్ర మోడీ గారి యొక్క 70వ జన్మదినం రేపు 17వ తారీఖున జరగబోతూ ఉంది. సహజంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల పుట్టినరోజులు పెద్ద ఎత్తున ఘనంగా జరపటాలు, పండుగల కింద బాణాసంచాలు ఇవన్నీ కాలుస్తారు. కానీ ఒక పేద తనం నుంచి వచ్చి ఈరోజు భారత ప్రధానమంత్రిగా ఆయన నరేంద్ర మోడీ గారు పుట్టినరోజుని భారతీయ జనతా పార్టీ ఒక సేవా కార్యక్రమంగా దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అది వారం రోజుల పాటు సేవా సప్తాహ అనే కార్యక్రమం పేరు మీదుగా ఈరోజు పళ్ళు పంచడం కానివ్వండి, శానిటైజర్లు ఇవ్వటం కానివ్వండి, మాస్కులు ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా పర్యావరణం కోసం మొక్కలు నాటటం అవనివ్వండి, అదేవిధంగా భారత ప్రియతమ ప్రధానమంత్రి గారు ఆయన కలల స్వచ్ఛ భారత్ నినాదం ఏదైతే ఇచ్చారో స్వచ్ఛ భారత్ ప్రతి గ్రామంలో చేయటం కానివ్వండి, జన్ ధన్ అకౌంట్ పేరు మీదుగా జీరో అకౌంట్లు
పేదవాళ్ళందరికీ గతంలో ఏంటంటే అకౌంట్ తీసుకోవాలంటే ఇంకొక వ్యక్తి సంతకం పెట్టాలి. అకౌంట్ తీసుకోవాలంటే కనీసం 500 ఆ అకౌంట్ లో వేయాలి. అధ్యక్షులు రావేల కిషోర్ బాబు గారు సారథ్యంలో ఈ ప్రోగ్రాము జరుగుతుంది. అయితే బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఈ సేవా కార్యక్రమాన్ని 7 రోజులు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో నిర్విరామంగా జరగాలని విజయవంతం అవ్వాలనేసి మండల అధ్యక్షులతో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని చక్కగా ప్రణాళిక రచించడం జరిగింది. ఈ నెల 17వ తారీఖు నుండి ఆ సందర్భంగా సేవా సప్తాహం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సెప్టెంబర్ 14 నుంచి అంటే ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు వారం రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మిగిలిన పార్టీల్లో కాకుండా వాళ్ళ నాయకులు పుట్టినరోజులు అయితే ధూమ్ ధామ్గా చేయడము, అలాగే పాలు వాళ్ళ ఫోటోల మీద వేయడం ఇలాంటివి కాకుండా మేము సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకి సహాయపడేలా పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గూటూరు కళ్యాణ్ కుమార్, రంబాల వెంకటేశ్వరరావు, కవికొండల భీమశేఖర్, విజయరామయ్య, పితాని లీల, బొలిశెట్టి రామకృష్ణ, కె చిన్న అప్పాజీ, మామిడాల శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ ఏదైనా చెప్పాలంటే చేస్తారంటే అని రోరల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను అన్నారు. కాకినాడ రోర్ల మండలం ఇంద్రపాలెం నూకాలమ్మ తల్లి గుడి వద్ద వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు చేమకుర్తి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళలు 108 కొబ్బరికాయలు కొట్టి జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసం నోటుకొచ్చింది మాట్లాడడం, గెలిచిన తర్వాత అమలు చేయకుండా ప్రజలకు పంగనామాలు పెట్టడం సర్వసాధారణమైన నేటి రాజకీయాల్లో జగన్ నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజల సంక్షేమానికి పడుతున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి కురసాల కన్నబాబు విశేషంగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. అటువంటి మంత్రి మా నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో డ్వాక్రా మహిళలందరూ కూడా ఆసరా పథకం కింద రుణాలన్నీ కూడా మాఫీ చేయడానికి విడత విడతలుగా ఫస్ట్ విడత ఇప్పుడు సుమారు 199 మందికి మంజూరైంది. వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగా మాట చెప్పకుండా జగన్ అన్న వేసినందుకు ఈవేళ ఇంద్రపాలెంలో ఉండే మహిళలందరూ కూడా జగన్ అన్నకు పూలాభిషేకం చేసి కొబ్బరికాయలు 108 కొబ్బరికాయలు 108 నిమిత్తం కొట్టడం జరిగింది. అనేక సంక్షేమ పథకాల్లో ఎదరకపోతూ ఉన్నారు. మరవలేని జగన్ అన్న అని చెప్పేసి మహిళలందరూ కూడా చాలా సంతోషంగా పండగ వాతావరణంతో ఉన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ ఇంద్రపాలెం గ్రామానికి వైఎస్ఆర్ ఆసరా 199 గ్రూపులకు 6,69,33,816 రూపాయల రుణాలు మంజూరు అయ్యాయని అన్నారు. ఇందులో మొదటి విడతగా 1,67,454 రూపాయలు మహిళల ఖాతాల్లో జమ అయ్యాయని అన్నారు. మహిళల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీనుకు రుణపడి ఉంటామని అన్నారు. నమస్కారం అండి, నా పేరు అరుణ. మాది కాకినాడ రోడ్ ఇంద్రపాలెం గ్రామం. మాకు ఇంద్రపాలెం గ్రామంలో 243 సంఘాలకు గాను 199 సంఘాలకి 1,67,33,000 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా కింద మాకు అందడం జరిగింది. మాకెంతో ఆనందంగా పండగ వాతావరణం చేసుకుంటున్నాము. అందుకని జగన్ అన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మా యాడ్మిటర్ తరఫున, మహిళల తరఫున జగన్ అన్నకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి జ్యోతి ప్రకాష్, కొత్తగల రాంబాబు, ఆమోతుల తారక రామారావు, చోడపునీడు గోవిందు, దొమ్మేటి రామకృష్ణ, రాయుడు శ్రీనివాసరావు, పాలెపి శ్రీను, గంట జానకిరామయ్య, గుత్తుల బాలకృష్ణ, మిద్దెల శ్రీను, అరిపిరాల శ్రీను, పలివెల శ్రీను, గూడాల సత్యానందం, కండిపల్లి కుమారి, వాసన్శెట్టి దుర్గాప్రసన్న, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు సేవా సప్తాహం కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరు సూర్యనారాయణ రాజు, కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ సంయుక్తంగా తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ సేవా సప్తాహ్ కార్యక్రమం ఉదయం కాకినాడ సౌత్ మండలంలో 28వ డివిజన్ లో మండల అధ్యక్షుడు చెక్కా రమేష్ అధ్యక్షతన పండ్లు, శానిటైజర్లు, మాస్కులు, కరోనా నివారణ కొరకు హోమియో మందులు పంపిణీ చేయడం జరిగింది. సూర్యనారాయణపురం అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి బీజేపీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరు సూర్యనారాయణ రాజు, సేవా సప్తాహం కార్యక్రమ ఇన్ఛార్జ్ డాక్టర్ బివేకే రాజ్, బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణ గోపాల్ రుణాని, గట్టి సత్య నారాయణ అతిథులుగా పాల్గొన్నారు. సామాన్యుడు జనధన్ అకౌంట్ నుంచి అతను ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనే సంకల్పంతో దేశంలో జనధన్ అకౌంట్లు ప్రారంభం నుంచి, అదేవిధంగా సామాన్యుడికి జీవిత భద్రత కల్పించడం కోసం 12 రూపాయలకే ప్రమాద బీమా కానీ, 330 రూపాయలకే జీవిత బీమా కానీ, 40 సంవత్సరాల లోపు ఉన్న యువకులకి అటల్ పెన్షన్ కానివ్వండి, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరు సూర్యనారాయణ రాజు చేతుల మీదుగా సేవా సప్తాహంకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు ఆశా జ్యోతి అని, టీఎంఏ సాధారణ వ్యక్తి నుండి క్రమశిక్షణ, దేశభక్తి, అంకిత భావంతో ప్రధాని స్థాయికి చేరి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. ఆవశ్యకత ముఖ్యంగా ఆల్రెడీ మా రాజుగారు చెప్పారు, రాష్ట్ర నాయకులు చెప్పారు, జిల్లా నాయకులు చెప్పేసరికి చెప్పేది ఏం లేదు. నేను ఒక విషయం చెప్తాను, కానీ ఈ నార్త్ జోన్ ఒక అధ్యక్షులైన చెక్కా రమేష్ నిజంగా చాలాసార్లు ప్రజలు ఇబ్బంది పడుతుంటే వెంటనే నేనున్నానని స్వయంగా రావడం జరుగుతుంది. కోవిడ్ విషయంలో నేను చాలామంది పేషెంట్ కలడానికి భయపడుతుంటాం, మందులు ఇస్తానంటే నేను ఇచ్చే మందులు సుమారుగా 70% కిట్లు ఆయనే స్వయంగా తీసుకుని ఇంటికి ఇచ్చారు. నిజంగా ఈ కార్యక్రమం చేసిన దాన్ని ముందు అభినందించాలి. అలా మన కార్యకర్తలు కూడా ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడ ఓన్లీ నాంది పలికాం, ఈ 7 డేస్ కూడా మా ఎక్కువ చేయాలని నేను పిలిపిస్తూ విధాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 28వ డివిజన్లో 100 మందికి ఊడి పీపుల్ ఉన్న వాళ్ళకి మేము ఫ్రూట్స్, కరోనాకి హోమియోపతి మందు, అలాగే శానిటైజరు, మాస్కు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ వేటుగురు సూర్యనారాయణ రాజు గారు, మన సీనియర్ కార్యకర్త గట్టి సత్యనారాయణ గారు, అలాగే బీరక అప్పారావు గారు, రాజుగారు, లొనాని గారు, వీళ్ళందరూ వచ్చి చాలా మంచి సపోర్ట్ ఇచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో 100 మంది పేదలకు పండ్లు, శానిటైజర్లు, మాస్కులు పంచారు. ఈ కార్యక్రమంలో చెరియన్, బీరక అప్పారావు, యువమోర్చా కార్యకర్తలు చిమ్మి నాని, చిన్న, జాక్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. కరుకు మండలం కొరుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి చెరుకూరి ఆనందమోహన్ కుమార్ కి వీక్కోలు అభినందన సభ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదుగా ఆనందమోహన్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను భక్తులు ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిఆర్డీఏ పిడి హరహర్నాథ్, ఎంపీడీఓ స్వప్న, ఈఓపీఆర్టీ బాలాజీ వెంకటరమణ, వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా బీజేపీ పార్టీ శ్రేణులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందించమని బీజేపీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ సేవా సప్తాహంలో భాగంగా కాకినాడ సౌత్ మండలంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 33వ డివిజన్ లో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద మండల నాయకుడు ఉదయస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ కాకినాడ పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన వేడుకలను పార్టీ ఆదేశాల మేరకు చేయడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే కాకినాడలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కార్యక్రమం నిర్వహించిన నాయకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మహమ్మారి ఒక పక్కన, శత్రు దేశాలు దౌర్జన్యం మరొక పక్కన, భారతదేశంలో ఉన్న ప్రజలు అయినప్పటికీ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా సురక్షితంగా ఉన్నాము అనే ఒక విశ్వాసం ఏంటి అంటే కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం వలన మనకి ఏమీ జరగదు, మనం సురక్షితంగానే ఉంటాం, అన్ని రంగాల్లోనే కూడా మనం ముందుకు వెళ్ళగలం అనేది ఒక విశ్వసనీయత ఏదైతే ప్రజల్లో ఉందో అది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనంగా మనం భావించవచ్చు. సో అటువంటి మహనీయుడి యొక్క జన్మదిన 70వ జన్మదిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలని జరపడం కోసం మన బీజేపీ
రాష్ట్ర అలాగే జాతీయ అధ్యక్షులు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు చిలుకూరు రామకుమార్ జిల్లా అధ్యక్షులు వారి యొక్క నాయకత్వంలో ఈరోజు మొక్కల నాటడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేపట్టడం జరిగింది. ముంటే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాకినాడ ఇంకా ఈ విస్తృతిలో ఉందంటే ఒకసారి ప్రజలందరూ గమనించి ఏం జరుగుతూ ఉంది, అవినీతి ఎంతవరకు జరుగుతూ ఉంది అనేది కూడా ప్రజలందరూ తెలుసుకుని ప్రశ్నించిన రోజు మాత్రమే కాకినాడను మనం అభివృద్ధి చేసుకోగలుగుతామని చెప్పి భావిస్తున్నాను. పెద్దలందరికీ కూడా ఈ విషయాన్ని కాకినాడలోనూ జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కూడా మరి కేంద్ర పార్టీకి అట్లాగే మినిస్టర్కి కన్సర్న్ అర్బన్ మినిస్టర్కి సెంట్రల్ మినిస్టర్ కూడా మరి జిల్లా అధ్యక్షులు లెటర్ రాయడం కూడా జరిగింది. ఫోటో క్లిప్పింగ్స్తో అన్నిటితో సహా వారికి లెటర్ రాయడం జరిగింది. రాబోయే రోజుల్లో కాకినాడ స్మార్ట్ సిటీ మీద కూడా మరి విచారణ జరిపించవలసిన బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. రామ జన్మభూమి విషయంలో కూడా ఎక్కడ వైలెన్స్ లేకుండా స్మూత్గా ఆ ఇష్యూని రిజాల్వ్ చేసే పద్ధతి కానివ్వండి, అలాగే చైనాని ఎదుర్కొనే విషయంలో కానీ పౌరసత్వ సవరణ యాక్ట్ తీసుకురావచ్చే విధానం కానీ ఇవి చాలా సంవత్సరాలు దశాబ్దాలుగా అలాగా పరిష్కరించకుండా ఉండిపోయిన సమస్యలు. వాటితో పాటు మోడీ గారు చాలా చిన్న చిన్న విషయాలు తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ద్వారా 2014లోనే ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే కూడా ఈ రెడ్ ఫోర్ట్ నుంచి ప్రజల్ని ఉద్దేశించి ఈ టాయిలెట్స్ నిర్మాణం గురించి అలాగే ఈ స్వచ్ఛ భారత్ గ్రీనరీ గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్, లునాని, చెక్క రమేష్, ఉదయ్, స్వామిశ్రీ, చెర్యన్, కాటం రాజు తదితరులు పాల్గొన్నారు.